మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియ వ్యవస్థ నుండి పోషకాలుగా శరీరంలోని రక్త ప్రవాహంలోకి విడుదలవుతాయి. కాలేయం వీటిని శుద్ధి చేసి అప్పుడు రక్తంలోకి విడుదల చేయడానికి తోడ్పడుతుంది. బైల్ను మరియు రక్తగడ్డ కట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. కాలేయం మనం తీసుకున్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను గ్రహించి శరీరానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తుంది. ఇటువంటి సంక్లిష్టమైన చర్యలలో ఏమాత్రం తేడా వచ్చినా కొవ్వును కరిగించకుండా నిల్వ చేస్తుంది. దీనివలన కొవ్వు నిల్వలు కాలేయంలో అధికమయ్యే ఫ్యాటీ లివర్కు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉండటం వలన ఊబకాయం, షుగర్ వ్యాధి, కొన్నిసార్లు జీన్స్లో తేడాలు లేదా మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ అయినా అవ్వచ్చు. పైన చెప్పుకున్న కారణాల వలన సోకే దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని చెప్పవచ్చు. ఎక్కువగా మద్యం సేవించే వారిలో కనిపించే దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని చెప్తారు. ఫ్యాటీ లివర్కి వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పొట్టపైన భాగం కుడివైపున నొప్పి, అలసట, నీరసం, ఆకలి మందగించటం, కాలేయం ఉబ్బినట్లుగా ఉండటం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని నిర్ధారణ చేసుకోవాలి. రక్త పరీక్షలు, కాలేయం పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకుంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలిసిపోతుంది. డాక్టర్ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ అయ్యాక షుగర్ను అదుపులో పెట్టుకోవడం, రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడం, శరీర బరువును తగ్గించుకోవడం, సరైన ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి అని తెలుసుకోవాలి. ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గ్రీన్ టీ. ప్రతిరోజు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వలన దానిలో ఉండే క్యాటెచిన్స్ కాలేయం యొక్క పనితీరును మెరుగుపరిచి రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్. శరీరంలో ఉండే కొవ్వును కరిగించి అధిక మొత్తాదులో గ్లూకోజ్ శాతం లేకుండా అదుపులో పెడుతుంది. దీనివలన ఫ్యాటీ లివర్ను తగ్గించవచ్చు, శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇవి ప్రయోజనాలు ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ప్రతిరోజు 10 ml అంటే 2 స్పూన్లు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తీసుకోవాలి. ఇలా 1 నుంచి 2 నెలలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నిమ్మకాయ. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కాలేయం నుండి గ్లూటటియోర్ అనబడే ఎంజైమ్ను ఉత్పత్తి చేసేందుకు సహాయపడి, తద్వారా కాలేయంలో అధికంగా పేరుకున్న కొవ్వును, ఇతరత్ర పదార్థాలను శరీరం నుండి బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. 1 గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1/4 చెంచా నిమ్మరసం కలిపి పొరగడుపున తీసుకుని 30 నుంచి 40 నిమిషాల తర్వాత టిఫిన్ తీసుకోవాలి. మీకు కడుపులో మంట, ఎసిడిటీ, గుండెల్లో మంటగా ఉంటే ఖాళీ కడుపుతో కాకుండా కొద్ది కొద్దిగా రోజుకి 2-3 సార్లుగా టిఫిన్ చేశాక తీసుకోండి. నిమ్మకాయతో పాటు ఉసిరి, బత్తాయి మరియు పసుపు కూడా ఎంతో ఉపయోగకరం. బొప్పాయి పండు. ఈ పండులో అధిక మొత్తాదులో పీచు పదార్థం ఉండడం వలన కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు బాగా పండిన బొప్పాయి ముక్కని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చు లేదా కొద్దిగా పచ్చి బొప్పాయితో సూప్ లాగా చేసుకోవచ్చు. దీనిలో గింజలను ఎండపెట్టి పొడి కొట్టి 1 స్పూన్ నిమ్మరసంలో ప్రతిరోజు 2 సార్లు చొప్పున 1 నెల రోజుల పాటు తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. మీకు ఈ వీడియోలో చెప్పినవన్నీ పాటిస్తూ ఎక్కువగా ఆహారంలో పీచు పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే వేపుళ్ళు, మైదాతో చేసినవి తినకుండా ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేస్తూ శరీర బరువును అదుపులో ఉంచుకుంటే కాలేయంలో పేరుకున్న కొవ్వును బయటకు తరిమేయవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యము. విన్నారు కదూ కాలేయంలో కొవ్వును ఎలా నియంత్రించవచ్చో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.